సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అండదండలతోనే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ కోసమే కలిశామని వారితో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదని, గతంలో ప్రోటోకాల్ పాటించారా అంటూ నిలదీశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభావ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని రఘునందన్ విమర్శించారు. ఎవరి కర్మ వారు అనుభవించాలని మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం నూతనంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంగాడి మోహన్ రెడ్డి శాలువా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం, ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకునేందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోద్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే, ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? బారాస బిగ్ జీరో